హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మల్టీ హోమ్ నేను మీ రోహిణిని ఈరోజు నేను మీకు మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కరివేపాకు కొత్తిమీర ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటే చాలండి మనం చాలా ఈజీగా మజ్జిగ చార్ని చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా పెరిగినాయి చిలికించి ఉంచేసుకున్నానండి ఇలా మనం ముందుగా పెరిగిని చిలికించుకోవాలి నేనైతే చాలా చిక్కగా ఉంచానండి వాటర్ అయితే అస్సలు వేసుకోలేదు అలాగే వన్ స్పూన్ పసుపు పసుపుని మనకి పెరుగనేది వైట్గా ఉంటుంది కదండి అలా వైట్గా ఉండకుండా మనకి ఎల్లో కలర్లో ఉండడానికి నేనైతే పసుపుని వాడుతున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండీ పెట్టుకొని వన్స్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కొంచెం సెనపప్పు మినపప్పు తీసుకున్నాం కదండి అది వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా మనకి వేగిన తర్వాత కొంచెం జీలకర్రని కూడా మనము వేసుకోవాలండి జీలకర్ర వేసుకొని కాసేపు వేగనివ్వాలి మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి ఇంట్లో కూరగాయలు లేవని అసలు మనము భయపడిన అవసరం లేదు పెరుగుంటే చాలు చాలా ఈజీగా మజ్జిగ చార్ని అయితే చేసేసుకోవచ్చు అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని చిక్కుకొని వేసుకున్నానండి ఈ తర్వాత అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఆరు ఐదు పచ్చిమిర్చిని సన్నంగా చిలికల్లా చేసి వేసుకున్నాను ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనము ముక్కల్ని చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని కూడా మనము వేసుకోవాలండి వేసుకొని ఇవి కూడా కాసేపు వేగనివ్వాలి మనకి వంట రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది చాలా ఈజీగా పది నిమిషాల్లో మనకి ఈ అనేది అయిపోతుంది అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా నేను కట్ చేసి వేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనకి బాగా వేగిన తర్వాత ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఒక రెండు రబ్బులు కరివేపాకును వేసుకొని ఇవి అన్నీ కూడా మనకి బాగా వేగనివ్వాలండి ఇలా మనకి ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత పసుపుని తీసుకోవాలండి మనం వన్ స్పూన్ పసుపుని తీసుకున్నాం కదా ఈ పసుపుని కూడా మనం వేసుకొని పచ్చివాసన మనకి పసుపు అనేది పచ్చివాసన వస్తుంది కదండి ఇలా మనకి పసుపు పచ్చివాసన రాకుండా ఒక రెండు నిమిషాలని పసుపుని కూడా మనము వేయించుకోవాలి అలాగే మెయిన్ మజ్జిగ చారులో మనకి ఏంటంటే మనము స్టవ్ ఆన్ చేసి పెరిగినైతే ఇందులో వేయకూడదండి మనం స్టవ్ కట్టేసుకొని ఆ తర్వాత ఇందులో పెరిగిన అయితే మనం యాడ్ చేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసి అనేది యాడ్ చేసుకుంటే మనకి పెరుగు విరిగిపోతుందండి అలా కాకుండా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పెరిగినైతే యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా స్టవ్ కట్టేశాక ఇప్పుడు నేను ముందుగా చిలిగించి పెట్టుకుని ఉన్న పెరిగినైతే యాడ్ చేసుకున్నానండి ఇది ఒకసారి మనము బాగా కలుపుకోవాలి చూసాం కదండి చాలా ఈజీగా మనకైతే మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి ఇలా మనము మజ్జిగ చారుని చాలా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మనము పసుపు యాడ్ చేయటం వల్ల మనకి మజ్జిగ చారు అనేది ఎల్లో కలర్లో ఉంటుందండి ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకొని పైన గార్నిషింగ్ చేసుకుంటే అంతే మనకి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో